ఆర్మూరు గడ్డ బీజేపీ అడ్డ ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దుర్మార్గుడని ఇక్కడి భూములు గుట్టలను కబ్జా చేసి వేలాది కోట్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు కబ్జాలకు పాల్పడుతున్న జీవన్ రెడ్డిని ఓడించాలని కోరారు తనను గెలిపిస్తే రెడ్డిని జైలుకి పంపుతానంటున్న ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి అంగరేకుల సైలు ఫేస్ టు ఫేస్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమరం హోరాహోరిగా సాగుతుంది ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తూ తన ప్రసంగాలతో తన మాటల యుద్ధంతో అనేక రకాలుగా ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్న ఆర్మూర్ బీజేపీ అసెంబ్లీ నియోజక అభ్యర్థి మనకు రాకేష్ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎన్నికల పోరు హోరుగా సాగుతుంది ఇంకా కేవలం ఎనిమిది రోజులే ఉంది ప్రచార సరళి ఎట్లుంది మీ ప్రచారం ప్రత్యర్థులు కాదండి మీరు ఒక తప్పు పదం వాడారు నాకు ఇప్పుడు ప్రత్యర్థులు ఓన్లీ రాజకుటుంబం తెలంగాణ రాజకుటుంబం ఇప్పుడు మీరు గమనించాలా మొన్న ముసలోడు వచ్చిండు డెబ్బై ఏళ్ళ ముసలోడు తర్వాత అంటే కాబోయే మాజీ ముఖ్యమంత్రి ముసలాయని ముసలాయిని ముసలోడు అంటాం తెలంగాణ అసలు తర్వాత కొడుకు వచ్చిండి చిన్నతూర తర్వాత కూతురు వచ్చింది తెలంగాణ మారాని నిన్నగాక మొన్న ఆరాడుగుల అవినీతి పరుడు వచ్చిన హరీష్ రావు మొత్తం కుటుంబం ఒకవైపు రైతు బిడ్డ ఒకవైపు ఇది తెలంగాణ సమాజం మొత్తం గుర్తిస్తున్నది కాబట్టి రాజ కుటుంబంని ఈ రాజకుటుంబంని ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రం నుంచి విముక్తి చేసి వాళ్ళ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రత్యేకంగా కమిటీ చేసి ఆ రాజకుటుంబానికి ఏమేమి చర్యలు జరగాల పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రికి ఏం జరిగింది ఆ కుటుంబానికి ఏం జరుగుతున్నది ప్రజల మాన పాన దానాలతో ఆడుకుంటే ఈ తెలంగాణ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఆయన కూతురు తోడల్లుడి కొడుకు ఇంకెవడెవడైతే తెలంగాణ దోచుకున్నాడో ప్రత్యేకంగా ఇళ్ళకి ఏమేమి చర్యలు జరగాలో ప్రజాస్వామి న్యాయ వ్యవస్థని భారత రాజ్యాంగంలో ఉన్న న్యాయవ్యవస్థను నమ్ముకొని ప్రత్యేకంగా సఫర్ తాజాగా మేనిఫెస్టో ప్రకటించారు దానివల్ల మీకు అంటే ప్రజల్లో ఇంకా ఎట్లా మీకు ఓట్లు ఎట్లా ఎట్లా రాబట్టలుగుతున్నారు మేనిఫెస్టో వచ్చిన తర్వాత మొత్తానికి మొత్తానికి మాకు ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళిందండి ఈ మేనిఫెస్టో ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత మంచి మేనిఫెస్టో ఒక చిన్న ఉదాహరణ రైతులు ఇప్పుడు ఎకరానికి నలభై క్వింటాల వరి పండుతుందండి దీనివల్ల మూడు వేలు రెండు వేల రెండు వందల నుంచి మూడు వేలు ఒక వంద తొమ్మిది వందలు ఎక్కువ పెంచామండి ఒక్క రైతుకు ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఆదరంగా ది వస్తుందండి ఆదాయము రైతు బంధు ఐదు వేలు వస్తుంది అది యాచించటం ఇది రైతు పంట పండించి శాసించటం ముప్పై ఐదు వేలు రైతుకు ఒక్క పేదవాడు ఒక పేదవాడు ఈ సీఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ అనుకుంటా ఈ ఒక ఈ రౌడీ ఎమ్మెల్యేలు ఈ అవినీతి పరుల అహంకారుల చుట్టూ తిరిగి ఆత్మగౌరవన్ని అమ్ముకున్నకుండా పది లక్షల వరకు కార్పొరేట్ వైద్యం అది అపోలా కావచ్చు యశోద కావచ్చు సన్షైన్ కావచ్చు ఇంకెటువంటి కార్పొరేట్ వైద్యం ఒక పేదవాడు నిర్భయంగా ధైర్యంగా ఒక కార్పొరేట్ వాటికి పది లక్షల ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇదొక వైపు పేదలకు ఇల్లు ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు నాలుగోది ఇళ్ళ పట్టాలు ఐదోది పేదలకు పది లక్షల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఆరోది ఒక నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం మళ్ళీ ఇంకా గ్యాస్ ఉజ్వల గ్యాస్ సిలిండర్ చెప్పుకుంటా పోతే ప్రపంచంలోనే మొదటి మెనిఫెస్టో దీన్ని తీసుకొని ఈ ఎల్ దూరలు అది ఇంకోటి రేవంతుడు పుట్టోడు ఆ పుట్టడు చూడండి ఇది ఇది గుళ్ళు పడతారో నువ్వు ఎట్లా చూస్తున్న సంగతి డిసెంబర్ మూడు తర్వాత ఇంత అహంకారం ఎక్కడికి వెళ్ళొచ్చింది మా మీద ఆత్మ గౌరవం మీద దాడి మా హిందూ మతం మీద దాడి ఒకడు ఒకడు మా బిడ్డల మీద అక్రమ కేసులు దీన్ని మొత్తానికి నవంబర్ ముప్పైనాడు పారదోలుతాం అది తెలంగాణలో అత్యధిక మెజార్టీ నాకు తెలిసి కేసీఆర్ కేసీఆర్ కోడి గుర్తి చిన్నోడు అని పేరు చిన్నోడు పేరు కేటీఆర్ కేటీఆర్ ఆ చిన్నోడు అల్లుడు అహంకారి అవినీతి పరుడు హరీష్ రావు ఈ ముగ్గురికి మెజార్టీ కన్నా ఎక్కువ వస్తానని నేను ప్రజల ప్రజల ఆదర్శంగా అయితే మనకు పైటి రాకేష్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారంగా నే ఆరుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించబోతున్న అత్యధిక మెజార్టీ తోటి ఏదైతే అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మరి ఇంకా ప్రత్యర్థులు ఇంకా పెద్ద పెద్ద ఎంతమంది వారి ఓట్ల కన్నా అత్యధిక ఓట్లు నేను సాధించి ఇక్కడ ఆరుమూరులో ఒక జెండా కాషాయ జెండాను మేము ఇక్కడ పెడతామని చెప్పేసి ఆయన చెప్తున్నారు అదేవిధంగా వచ్చిన ఇటీవలనే మనకు తాజాగా వచ్చిన మేనిఫెస్టో రైతులకు చాలా లాభం చేకూర్చే విధంగా ఉంది మా అత్యధికంగా పర్సెంటేజ్ కూడా మనకు పోయింది వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ ప్రీతం రెడ్డితో కలిసి అంగరేకుల సాయిలు జీ తెలుగు న్యూస్ నిజామాబాద్